డయాగ్రామ్ చేసి ఇక్కడ డిజైన్ చేయమ్మా. అమ్మా నువ్వు కూడా నువ్వు కూడా మన డిజైన్ చేయండిరా. హలో వెంకటేశ్వర ఏంటని సర్క్యూట్ ఏం చేస్తావు లేదా నువ్వు? అరే బొమ్మ సర్క్యూట్ ఏం చేయడం? అక్కడ సర్క్యూట్ ఏముంది? నువ్వు చేసేది ఏంటి? రెస్ట్ లేడా ఉండేది निधान ఇంకా అర్థం కాలేదా? ఈ ల్యాబ్ కొచ్చినప్పుడు నా దగ్గర ఏముందో, ఈ ల్యాబ్ కొచ్చినప్పుడు మీరు నాకు చేసిన చాలు, నేను కోల్పోయాను చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయారు వెంకట్? ఇంకా అర్థం కాలేదా? ఈ ల్యాబ్ కొచ్చినప్పుడు నా దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో, అదే సార్ నేను కోల్పోయింది. ఎక్స్పెరిమెంట్స్, చిన్ని చిన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్ని కోల్పోయాను సార్ నేను మీ వల్ల. మీరు ఎప్పుడు మీ చూడండి గొప్ప వాళ్ళు చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచన తప్ప నాకేం కావాలో నేను ఎలా ఉండాలనుకుంటానో మీరు తెలుసుకోరు. నీకు అది ఎక్స్ప్లెయిన్ చెప్తే నేను 100 సార్లు రిఫర్ చేసి చెప్తారా? అవును 100 సార్లు ఈ ఎక్స్పెరిమెంట్ వాడి చెప్తామని ఆలోచిస్తా తప్ప ఒక్కసారైనా నాకు అర్థం అవుతుందని ఆలోచించారా? అడిగిందానికంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. నేర్చుకున్న ఎక్స్పెరిమెంట్ రాకపోతే ఉండే బాధ మీకు తెలియదు, నాకు తెలుసు సార్. అసలు నాతో ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా నాకు ఏది అర్థం అవుతుందో ఏది కాదు అని. ఏదైనా ఎక్స్పెరిమెంట్ అంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి చేయమంటారు, నాతో చేయండి సార్, నన్ను పిలవండి సార్, ఫ్రెండ్లీగా ఉండండి సార్. ఆ మాట ఇప్పుడు నేను కదా చెప్పేది నీతో. అవును చెప్తారు కానీ చేయించరు, ఎందుకంటే మొత్తం మీకు జరగాలి. ఈ ఎక్స్పెరిమెంట్ మీరే సాక్ చేస్తారు, అదే చేయాలంటారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ బ్రెడ్ బోర్డ్ తీసుకొని బయటకు విసిరేసి ఎక్స్పెరిమెంట్ నేను చేయను అని అనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయమంటారు, నేను చేద్దాం అనుకుంటా, నేను ల్యాబ్కి వెళ్ళి చేస్తే మీరు ఆ ఎక్స్పెరిమెంట్ ఫినిష్ చేస్తారు. నవ్వుతున్నారు సార్, నన్ను చూసి లాభం నవ్వుతున్నారు సార్. ఏ వెంకటేశ్వర రాదా నుంచు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అంటారు, నేను చేద్దాం అనుకుంటా, కానీ మీరు నాతో కరెక్ట్ గా చేయించాలనుకుని ఏ రెసిస్ పెట్టు, డైరెక్ట్ పెట్టు, ట్రాన్సిస్ పెట్టు అన్న చేయాలి. గట్టిగా పట్టుకొని నా సర్క్యూట్ కూడా మీరే డిజైన్ చేస్తే నేను ఎందుకు సార్ ఎక్స్పెరిమెంట్ చేయడం? చివరికి ఒక సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలో కూడా మీరే నేర్పితే అవుట్పుట్ రావట్లేదు సార్. మీకు తెలియదు మీరు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ చేయలేక నాకు నచ్చిన ఎక్స్పెరిమెంట్ చేయలేక నరకం అనిపించాను సార్, నరకం, కోపం, ఫ్రస్ట్రేషన్, చిరాకు. ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే పాపం ఒక రోజు ల్యాబర్ సిస్టమ్ వచ్చాను సార్. అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం మానేశారు ల్యాబర్ సిస్టమ్. అసలు నేను ఎందుకు ఇలా ఉన్నానో నాకే తెలియపోతే పాపం ల్యాబ్ అసిస్టెంట్ ఎలా తెలుసు సార్? అంతా అయిపోయింది, ల్యాబ్ పై గ్రిప్పే లేదు. నాకు ఈ ల్యాబ్ కట్టాలని చెప్పాలనుకుంటున్నాను. ఈ ల్యాబ్కి వచ్చినప్పుడు మీరు నాకు ప్రామిస్ చేశారు నీకు మంచి ల్యాబ్ దొరికిందిరా అని, కానీ ఈ రోజు చెప్తున్నాను ఈ ల్యాబ్ ఒక మంచి స్టూడెంట్ కోల్పోయింది. కోల్పోయింది సార్, కోల్పోయింది. ఐఎమ్ గోయింగ్ అయినా నేను
ఏం చేయాలి సార్ ఆ ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అంతే కదా చేస్తాను కానీ ఇప్పుడు చెప్పిన రెసిస్టర్లకి డయోడ్కి ల్యాబ్ లో ఉన్న ట్రాన్సిస్టర్లకి వాటికి తెలియదు నాకే రాదని కానీ చేసేది ఎక్స్‌పెరిమెంట్ సార్ ఏదో రోజు అవుట్పుట్ రాంగ్ వస్తుంది కదా నా టాలెంట్ ఏంటో మీకు తెలుసుంది కదా ఆ రోజు నా లైఫ్ పాలినని మీరే బాధపడతారు ఇన్ని రోజులు ఒకసారిగా మీరు గెలిచాను అనుకున్నారా మిమ్మల్ని గెలిపించడానికి 3 సంవత్సరాలుగా ఓడిపోతూనే ఉన్నాను ఓడిపోతూనే ఉన్నాను ఇలాగే ఓడిపోతూ ఓడిపోతూ ఏదో రోజు ఏంటా నా ల్యాబ్ అని వెనక్కి తిరిగి చూస్తే నా ల్యాబ్ మొత్తం మీరే ఉంటారు సార్ అందుకనే ఉన్నాను ఈ 3 సంవత్సరాలు నాకు ఎక్స్‌పెరిమెంట్స్ అర్థమే చేయలేదు సార్ జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశా ఇక ముందు కూడా నేను అలానే ఉంటా కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్ నాకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను హ్యాపీగా ఉండాలని కోరుకోండి ప్లీజ్ మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆనందిస్తున్నాను అనుకున్నా కానీ మీ ఎక్స్‌ప్లెయిన్స్ కూడా నేనే చేస్తూ మీ ఆనందాన్ని నేనే తీసుకున్నాను అనుకోలేదురా తెలియదా నాకు తెలియదు నాకు శాలరీ 5000 ఇస్తారు పెద్ద విషయం కాదు కానీ మీకు ఒక ఎక్స్‌ప్లెయిన్ నేర్పిస్తే ఆ రోజు నేను 10 మంది సార్లు చెప్పుకుని ఆనందిస్తాను చెప్పచ్చు కదా నాకు ఎందుకే చెప్పలేదు సార్ మీరు ఇలా బాధపడతారని చెప్పలా అయినా సరిగా ఎక్స్‌ప్లెయిన్ చేయని సార్ కంటే ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ మీరు మా చేయి పట్టుకొని ఆ ఎక్స్‌పెరిమెంట్ చెప్తూ దాంట్లోనే సంతోషిస్తారు ఈ ఆనందాన్ని మీకు ఈ 4 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నా కానీ ఇప్పటికో నా డయోడ్ మీ చేతుల్లోనే ఉంది సార్ థ్యాంక్ యూ నోడల్ చూసారు కదండి మా పర్ఫార్మెన్స్ గారికి మీకు నచ్చినట్లయితే ఎంఐఎస్టీ మిస్ట్ అని టైప్ చేసి మరోసారి సెండ్ చేయండి